ప్రియబాంధవి మూడవ భాగంలోకి వచ్చామండి. దీని తర్వాత ఇంకొక భాగం, నాలుగో భాగం, దానితో మన ప్రియబాంధవి ముగిస్తాను. ఎంత బాగుందండి స్టోరీ, చక్కగా సింపుల్గా గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారే అలా స్టోరీ నెక్స్ట్ డోర్ లాగా చక్కగా రాశారు రచయిత్రి గారు. నాకైతే రచయిత్రి గారిని కలవాలనిపిస్తోందండి, ఎంత బాగుందో కథ అసలు సింపుల్గా. ఇది ఈ కథ చదువుతుంటే నాకు కథ రావాలి, రాయాలి అని ఇన్స్పిరేషన్ వస్తుంది. సింపుల్గా చక్కగా చిన్న తీసుకుని ఆ కథని ఎలాబరేట్ చేసుకుంటూ చాలా పెద్దగా చేశారు ఆవిడ. చాలా అసలు మనసుకి దగ్గరగా ఉంది కథ, నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ గుడ్ ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా ఇష్టంగా చదువుతున్నాను కథ. మీకెలా నచ్చుతోంది? సరే కథలోకి వెళ్ళిపోదామా? వేదమూర్తి గారి సినిమాలు గతంలో చాలానే చూసింది. ఆయన సినిమా అంటే స్వీటీతో ఎలాంటి వాదనలు పెట్టుకోక కథని పాటలని కూడా బాగా ఎంజాయ్ చేయడం గుర్తుకొచ్చింది. డైరెక్టర్గా ఆయన అంటే సుప్రియకి సదభిప్రాయమే ఉంది. తను ఎలాగూ నటించదు, కథ ఎలా ఉంటే తనకే అని అనాసక్తిగా చదవడం మొదలుపెట్టిన ఆమె తనకు తెలియకుండానే పూర్తి ఇన్వాల్వ్ అయిపోయింది. ఆ కథ చదివాక దృశ్య కావ్యాల ద్వారా జనులను ఎలా ఎడ్యుకేట్ చేయవచ్చునో, వారిని ఎలా జాగృతం చేయాలో తెలిసింది. తండ్రి ఆమెను ఎందుకు ప్రోత్సహించాడో అర్థం చేసుకుని ఆలోచనలో పడింది. కథాసారం ఏమిటంటే మాదక ద్రవ్యాల మత్తులో పడిన స్కూలు కాలేజీ పిల్లలు ఎలా పెడదారి పడుతున్నారో, సమాజాన్ని చీడపురుగులు ఇలా పట్టి పీడుస్తున్న వీటి మూలం ఎక్కడో, ఎవరి ప్రోత్బలంతో ఇది జరుగుతుందో, ఆ దేశ ద్రోహులను కనిపెట్టి బంధించినప్పుడు వారి సహకారంతో అంతర్జాతీయ తీవ్రవాదులు చొరబాటుదారులుగా భారత్లో వారి పాశవిక దుశ్చర్యలతో జనావాసాలలో బాంబు ప్లాస్టింగ్లతో భయోత్పాతాలు సృష్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసి దేశాన్ని వారి బారి నుండి రక్షించడం, దానిలో నటించడానికి కిరణ్ బేడి లాంటి చురుకుతనం తెగింపు ఉన్న అమ్మాయి కోసం చూస్తుంటే అనుకోకుండా సుప్రియ వారి కంటపడింది. ఇంకో ఆలోచన లేకుండా ఆమెను తన సినిమాలో హీరోయిన్గా ఎన్నుకున్నారు. ఆమెకి నిజంగానే ఆ కథ నచ్చడంతో ఒక్క సినిమాలో మాత్రమే నడుస్తానని తండ్రికి తన సమ్మతి తెలియజేసింది. ఒక్క సినిమానే అన్నా డబ్బు రుచి మరిగిన మనిషి దాన్ని వదులుకోవాలంటే ఆషామాషి కాదు. ఇంకా సినీ ఫీల్డ్లో నిలదొక్కుంటే పెళ్ళి పెటాకులు జంజాటం ఉండదు. ఈ లోపుగా దాని మేనమామ కొడుకుతో దాని తన కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేసుకోవచ్చు. నాగమణి ఆలోచనలు అలా అమెరికా వాడి గురించి సాగుతూనే ఉన్నాయి. సుప్రియ తన అంగీకారం తెలపగానే సుచిత్రకి చాలా సంబరంగా ఉంది. తను కూడా షూటింగ్కి హాజరైతే ఎవరో ఒకరి దృష్టిలో పడకపోదు, తనకు మాత్రం ఏం తక్కువ, కాస్త బొద్దుగా ఉంటుందన్న మాటే కానీ అక్కలా మగరాయిల్లో ఉండను కదా అనుకుంది సంతృప్తిగా. సుప్రియ తన అంగీకారాన్ని తెలియజేసిందనగానే నిర్మాత మళ్ళీ ఆమె మూడు మార్కండా ఉండాలని వెంటనే అగ్రిమెంట్ రాసుకుని అడ్వాన్స్గా 5 లక్షలకి చెక్కు ఆమెకు అందజేశాడు. అంత డబ్బు ఆమెకి ఏం చేయాలో తోచక దాన్ని ఎలా సద్వినియోగం చేయాలని తీవ్రంగా ఆలోచించి చివరికి వైద్య ఖర్చులు భరించుకోలేని, నిరుపేదల కోసం ఖర్చు చేయమని తండ్రి హాస్పిటల్కి విరాళంగా ఇచ్చేసింది. కూతురి దాతృత్వానికి అతడి కళ్ళు చెపర్చాయి. నువ్వు సినిమాలో కాదు తల్లి, రియల్ లైఫ్లో హీరోయిన్వి అనుకున్నాడు సంతోషంగా. షూటింగ్ సమ్మర్లో ఉన్న స్క్రీన్ టెస్ట్లు కానీ ఫోటో సెషన్స్ అని స్టోరీ డిస్కషన్ అని ఏదో ఒక కారణంతో సుప్రియ బిజీ అయ్యి రాజశేఖరణ్ణి కలవడమే కుదరలేదు. వేలు చూసుకుని ఒకసారి రమ్మని పిలవడంతో ఇక ఆ రోజు తన పనులన్నీ పక్కన పెట్టి మామయ్య దగ్గరికి బయలుదేరింది. అలవాటుగా స్వీటీని రమ్మని పిలిస్తే అస్తమానం రావాలంటే అంకులు ఏమనుకోకపోయినా నాకే ఇబ్బందిగా ఉంది, ఈసారికి నన్ను వదిలే ఇంకోసారి వస్తాలే అంది. పొద్దున్న వేళ మబ్బులు పట్టి ఉండటం, చిరుజల్లులు కురవడంతో 4 రోజులుగా జాగింగ్ కూడా బంద్ అయ్యి మామయ్యని కలవడం కుదరకపోవడంతో ఎలాగైనా ఈరోజు ఆయన కలవాలన్న పట్టుదలతో బయలుదేరింది. మాటల సందర్భంలో తనకి జిలేబీలంటే ఇష్టమని చెప్పడంతో 1/2 కేజీ ప్యాక్ చేయించి అతడింటికి చేరుకుంది. చడీ చప్పుడు లేకుండా వెనక నుండి వెళ్ళి అతడికి ఇష్టమైన స్వీట్ ప్యాకెట్ ఇవ్వాలని చిలిపి ఊహ రావడంతో ఏమాత్రం సవ్వడి కాకుండా వెళ్ళి పేపర్ చదువుకుంటున్న అతడిని హాయ్ మామయ్య అంటూ అతని మెడ చుట్టూ చేతులేస్తూ చుట్టుకుపోయింది. ఒక్కసారి ఉలిక్కిపడి అతను పేపర్ వదిలేసి ఎవరది అంటూ వెనుతిరిగాడు. ఒకరి మొహాలొకరు చూసుకుని చరణం లేనట్లుగా నిలబడిపోయారు. ముందుగా అతడే తేరుకున్నాడు, తనెంతగానో ఇష్టపడే వ్యక్తి సజీవ శిల్పంలా తన కళ్ళ ముందు నిల్చుంటే కళా నిజమా అన్నట్లు కళ్ళార్పుకుండా చూస్తున్నాడు. అతని ముఖంలో ఆశ్చర్యం ఆనందం పోటీ పడుతుంటే నువ్వు సుప్రియవి కదూ అన్నాడు అతను చాలా ఎక్సైటింగ్గా చూస్తూ. సుప్రియకి జరిగిన సంగతి మెదడులోకి చేరనని మొరాయిస్తోంది. ఏం చేసింది ఈరోజు తను? మేనమామను చూసి 4 రోజులైంది, సడన్గా సర్ప్రైజ్ చేద్దామని ఆ కూర్చున్నది ఎవరో కూడా గమనించకుండా వెనక నుండి వెళ్ళి కౌగిలించుకుంది. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. ఎంత ఎంబరాసింగ్ సిచ్యుయేషన్, తన పేరు ఎలా తెలుసు,
తను చేసిన పనికి తన గురించి ఏమనుకుంటాడు? అయినా తను మాత్రం అనుకునొచ్చిందా మావయ్య కాక ఇంకెవరో ఉంటారని? ఆలోచనలో మునిగి ఉన్న ఆమె వైపే కుతూహలంగా చూడసాగాడు. ఆమె ఆలోచించేది దేని గురించో అర్థమైన అతడి పెదవులు కొంటె నవ్వుతో విచ్చుకున్నాయి. ఆమె స్పర్శతాలకు అనుభూతి ఇంకా వెంటాడుతోంది అతన్ని. అపురూపమైన ఆమె అందం తనవైపే గుట్లప్పగించి చూస్తున్న ఆమెని తన బాహుల్లో బంధించి ముద్దులతో ముంచెత్తాలన్న కోరికను బలవంతంగా అదుముకుని ఆమెను చిటికేసి పిలిచాడు. ఉలిక్కిపడిన ఆమె పూర్తిగా స్పృహలోకి వచ్చింది. అతడిని తెచ్చిపెట్టుకున్న కోపంతో ఏదో అనబోతుంటే ఆమె వచ్చినట్లు సాయిలు అందించిన వార్తకి రాజశేఖరం హడావుడిగా వచ్చేశాడు. ఒకరినొకరు అపరిచితుల్లో నిలబడి వారిని చూసి గొంతు సవరించుకుంటూ, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి అన్నాడు. ఆమె నవ్వింది. ఇప్పుడే మామయ్య, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ చేయకుండా వచ్చాను అని స్వీట్ ప్యాకెట్ అతడికి అందించింది. ఓ థ్యాంక్ యూ బేబీ, నాకు ఇష్టమైన స్వీట్ తెచ్చావు. మరి నీకు స్వీట్ న్యూస్ చెప్తామని రమ్మని ఫోన్ చేశా, అదేంటో ఊహించగలవా? అప్పటికి ఆమె ఆ షాకు నుండి కోలుకుని కొంచెం సర్దుకుంది. ఆ యువకుడిని తేరుపారా చూశాక అతడెవరైనది ఆమె బుర్రకి తట్టింది. నా అంచనా కరెక్ట్ అయితే మీ అబ్బాయి శ్రీనివాస్ అవునా అంది. ఇంచుమించుగా 6 అడుగులు పొడవుతో పసిమి దేహంతో నొక్కుల జుట్టు ఒత్తైన మీసకట్టు సూదంటి రాయిలా ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే తీక్షణ దృష్టి పెట్టని ఆభరణంలా మొహాన చెరగని చిరునవ్వు చెరకు వింటి వేలుపులా ఉన్న అతడు తన బావ అన్న ఊహకి ఆమెలో పులకింత సాగర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసింది. నిజానికి అతడు వచ్చి చాలాసేపు అయింది. ఒకరినొకరు ఎదురుపడ్డ క్షణం నుండి వారి హావభావాలను గమనిస్తూ వారిలో ఎంతసేపటికి కదలిక లేకపోవడంతో వారి మధ్యకొచ్చాడు. అవునమ్మా, నీ ఊహ కరెక్టే. వీడు నా కొడుకు శ్రీను. అమెరికాలో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేశాడు. నీకు సడన్గా ఆశ్చర్యాన్ని కలిగించాలని నీకు ముందుగా చెప్పకుండా ఇంటికి రమ్మన్నాను అన్నాడు ముసుపుసుగా నవ్వుతూ. తననే పరిశీలనగా చూస్తున్న అతడి చూపుల దాడి నుండి ఎలా తప్పించుకోలేక ఏదో తెలియని ఇబ్బంది పడిపోయింది. ఏమైంది తనకి? ఎదుటివారిని తన కంటి చూపుతోనే ఆమెడ దూరం నిలబెట్టే తను జీవితంలో మొదటిసారిగా అతడితో చూపులు యుద్ధం చెయ్యలేక ఓటమి పాలవుతోంది. తనకి తెలియకుండానే తల కిందకి వారిపోతోంది. ఎందుకు ఈ మార్పు తనలో? బావ అన్న భావన ఇంత తీయగా ఉంటుందా? నాంచారమ్మగారు వడ్డన చేస్తున్నారండి సాయిలు పిలుపుతో ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి. 2 కూరలు, సాంబారు, కొత్తిమీర చట్నీ, పులిహార, పాయసం అన్నీ నోరూరుస్తున్నాయి. మై గాడ్, ఇన్ని వెరైటీలా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. చిన్నబాబు అమెరికా నుంచి వచ్చాడు. అప్పుడు అక్కడ చప్పిడి కూడా ఏం తిన్నాడోనని నాంచారమ్మగారు తన పాకశాస్త్ర ప్రావీణ్యం అంతా నా మీద చూపిస్తున్నారు అన్నాడు శ్రీనివాస్. ఈ మధ్య పరీక్షలు ఏమైనా అవుతున్నాయా? రావడం మానేసా? నేను కూడా వాకింగ్కి రాకపోవడం వల్ల మనం కలవడమే కుదరలేదు. ఏంటి బిజీ అన్నాడు రాజశేఖరం కూర అన్నం కలుపుకుంటూ. తన సినిమా సంగతి చెప్పాలా వద్దా అని వెగుసలాడి చివరికి చెప్పడానికే నిర్ణయించుకుని, అవును మామయ్య, కొంచెం బిజీగా ఉన్నాను. అనుకోకుండా ప్రసిద్ధ డైరెక్టర్ వేదమూర్తి గారు తను తీయబోయే సినిమాలో నన్ను హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. సినిమా షూటింగ్ ఇప్పట్లో లేకపోయినా స్క్రీన్ టెస్ట్లని, వర్క్షాప్లని, మేకప్ టెస్ట్లని తిరగాల్సి వస్తోంది. అందుకే ఈ మధ్య కాలేజీకి కూడా సరిగా అటెండ్ కాలేకపోతున్నాను. కాదనాలంటే ఆల్రెడీ 5 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. అది హాస్పిటల్ డెవలప్మెంట్కి డాడీకే విరాళంగా ఇచ్చేశాను. సినిమాలో నటిస్తోందా? ఇప్పుడు అంత అవసరమేమొచ్చింది అని మనసులో అనుకున్న రాజశేఖరం తన భావాలు బయటికి కనపడినాక అలాగా అన్నట్లు తలవుపాడు. జీన్స్ ప్యాంట్, టీషర్ట్, బాయ్ కట్, హెయిర్ స్టైల్తో ఉన్న ఆమెను చీరలో ఎలా ఉంటుందో ఊహించుకుని, నువ్వు హీరోయిన్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు అసలు వారికి ఎలా పరిచయం అన్నాడు శ్రీనివాస్ కుతూహలంగా. సుప్రియ చురుగ్గా చూసింది. నన్ను ఏదో కల్చరల్ ప్రోగ్రాంలో చూశారట. నేను నటించిన మొర్రో అన్న వెనక నా వెంట పడ్డారు. డాడీ కూడా కథ నచ్చి చదివి ఇన్స్పైర్ అయ్యారు. నేను కూడా కథ చదివాక సినిమా అంటే నాకు దృక్పథాన్ని మార్చుకుని దృశ్య కావ్యం ద్వారా మంచి అయినా చెడ్డ అయినా ప్రజల హృదయంలోకి సులభంగా చొచ్చుకుని వెళ్ళగలదని గ్రహించాను. అందుకే మామయ్య, నా స్వభావానికి విరుద్ధమైన ఒకే ఒక సినిమాలో నటించాలని నిశ్చయించుకున్నాను. శ్రీనివాస్ ఆమె వైపు అడ్మైరింగ్గా చూశాడు. ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయిలు ఉంటారా? ఎంతసేపు మోడర్న్ దుస్తులతో పాటు వారి ఆలోచనలు విహంగాలై ఆకాశంలోకి విహరిస్తాయి. ఎంతసేపు నగర జీవులు, అందులో వయసులో ఉన్న యువత దృష్టి, వారి స్నేహితులతో పార్టీలు, పప్పులు, సినిమాలు, డిస్కోతెక్కులు అంటూ పనికిరాని చేష్టలతో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. తన తండ్రి ఈమె గురించి చెప్పినప్పుడు ఏదో అనుకున్నాడు. కానీ మగరాయుళ్ళ రఫ్ అండ్ టఫ్గా పైకి కనిపిస్తున్నా దాని వెనకున్న మనసు మాత్రం చాలా సున్నిత భావాలతో ఉంది. 5 లక్షల డబ్బు విరాళంగా ఇవ్వడమే కాదు, తనకు చెందాల్సిన ఇంటిని కూడా తమనే వాడుకుంటోందంటే చాలా సహృదయత, సంస్కారం ఉండాలి.
అన్నం తినకుండా తననే చూస్తున్న అతడి చూపులు సుప్రియకి గుచ్చుకుంటున్నాయి. ఆమె ఇబ్బందిగా కదిలింది. ఇంతకీ మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అంది. రాజశేఖరం సాలోచనగా చూశాడు. సండే అయితే బెటర్ కదా డాడీ. నువ్వు ఇంటి దగ్గరే ఉంటారు అవునా అన్నాడు. ఆమె తలాడించింది. ఏవైనా ఆపరేషన్ కేసులుంటే డాడీ క్లినిక్కి వెళ్తారు, లేకపోతే ఇంటి పట్టునే ఉంటారు. మీరు వస్తారని కన్ఫర్మ్ చేస్తే డాడీని ఇంట్లో ఉండమని చెప్తాను, మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. శ్రీనివాస్ చెప్పే అమెరికా కబుర్లు వింటూ చాలాసేపు కూర్చుండిపోయింది. సడన్గా టైం చూసుకున్న ఆమె కంగారుగా లేచింది. నేనొచ్చి చాలాసేపు అయింది మామయ్య, కొంచెం రికార్డ్ వర్క్ ఉంది, వెళ్ళొస్తాను అంది. తను బయలుదేరుతుంటే శ్రీను మోహన్లో కదలాడిన ఆ ఇష్టాన్ని గమనించి మనసుకెందుకో చాలా హాయిగా అనిపించింది. ఈరోజే మొదటిసారి చూడటం అతన్ని, అయినా అరమెరికలు లేకుండా ఎన్నో జన్మల సాన్నిహిత్యాన్ని అనుభవించింది. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. శ్రీనుబావ తలుపులతో నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చిన ఆమెకి ఎదురుగా కనపడ్డ దృశ్యం స్థాణువుని చేసింది. దాదాపు సుచిత్రని ఆనుకుని ఆమె మీదకి వంగి గుసగుసలాడుతున్న మనోహర్ సుప్రియను చూడగానే తడబాటుగా లేచి నిల్చున్నాడు. సుచిత్ర కూడా కంగారుగా హడావుడిగా మూతి తుడుచుకుంది. నేను వస్తాను సుచి, మళ్ళీ కలుద్దామంటూ జారుకున్నాడు. ఏం చేస్తున్నావు, పిన్ని లేదా అంది గద్దిస్తూ. జవాబు చెప్పడం ఇష్టం లేదన్నట్లు సుచిత్ర తల ఎగరేసి మొహం తిప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. వాడిద్దరూ గదిలో కూర్చుని ఏం చేస్తున్నారు, ఎందుకంత కంగారు పడ్డారు? తను కాదన్నదని మనోహర్ సుచి వెంట పడుతున్నాడా? అన్నీ శేషప్రశ్నలే. రికార్డు రేపటికల్లా సబ్మిట్ చేయాల్సి రావడంతో తన ఆలోచనలకు స్వస్థ చెప్పి రాసుకోవడంలో మునిగిపోయింది. రికార్డు పూర్తి చేసి షెల్ఫ్లో పెడుతుంటే తనని ఎవరో గమనిస్తున్నారని అనుమానం రావడంతో తలెత్తి చూసింది. గుమ్మానికి చెరోవైపు రెండు చేతులు ఆనించి మనోహర్ అడ్డంగా నిలబడి తననే గమనిస్తున్నాడు. ఎంతసేపైందో వచ్చి పనిలో పడి తను చూడనే లేదు. తన చెల్లెలతో అతడు సన్నిహితంగా ఉన్న విషయం తను చూసిందని తెలుసుకోడా? ఏవీ ఎరగనట్టు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం? ఏం కావాలి నీకు అంది కోపాన్ని గొంతులో పలికిస్తూ. అతడు నీళ్లు నమిలాడు. ఏం లేదు ప్రియా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఆమె అతన్ని మింగేలా చూస్తూ, ముందు ఆ దరిద్రం పిలుపు మానుకో, నాకు కంపరంగా ఉంది. ఆమె కోపానికి భయపడినట్లుగా నాలి కొరుక్కుని, పొరపాటుని పిలిచాను, ఇక నిన్నలా పిలవనులే అన్నాడు నవ్వు పులుముకుంటూ. అంటూ అయినా ఇంకా ఆమెలో కోపం తగ్గలేదు. నా చెల్లెలతో కూడా చనువుగా ఉండటం గమనిస్తున్నాను, ఈసారి ఎప్పుడైనా మళ్ళీ అలా కంటపడ్డావో మా డాడీకి చెప్తాను అంది హెచ్చరికతో కూడిన బెదిరింపుతో. అతడికి నోరు తలారిపోయి చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే ఉండిపోయి బయటికి రాకపోవడంతో ఆమె వైపు బ్లాంక్ ఫేస్తో చూశాడు. అతడి నుండి అలికిడి లేకపోవడంతో బుక్స్ అత్తుకుంటున్న ఆమె వెనుతిరిగింది. ఇక్కడ నిలబడి నా టైం వేస్ట్ చేయకు, ఏం చెప్పాలో చెప్పెళ్తే నాకు పనుంది, కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్న ఆమె ధోరణికి మనసులో కొనుక్కున్నాడు. దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ నెల తెరక్కుండానే విడాకులు మొహాన పారేసి చక్కా పోతాడు. చెప్తావా వెళ్తావా నిలదీస్తున్న ఆమెతో, మరేం లేదు, చిన్నప్పటి నుంచి నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మా అక్క అమ్మమ్మ అమ్మ నాలో చాలా ఆశలు రేపారు. నీతో పెళ్ళైతే నా లైఫ్ సెటిల్ అయినట్లేనని ఆశలు పెంచుకుంటూ వచ్చాను. కానీ రోజురోజు నేను నీకు తగినవాడిని కాననే సంగతి నాకు అర్థం కావడమే కాదు, నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశావు కాబట్టి. ఈ ఉపోద్ఘాతమంతా దేనికో అర్థం కాక విసుగ్గా చూసింది. అయితే ఏమంటావు సూటిగా ప్రశ్నిస్తున్న ఆమె ప్రశ్నకి మాటలు కూడదీసుకున్నాడు. చిన్న సాయం చేయాలి సుప్రియ, నువ్వు సరేనంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. విషయం ఏమిటో చెప్పకుండా నసపెడుతున్న అతడిని చూస్తే ఆమెకు చాలా ఇరిటేషన్గా ఉంది. అయినా తన కోపాన్ని అణుచుకుని అతను చెప్పే విషయం ఏమై ఉంటుందా అని ఒకంత కుతూహలం చోటు చేసుకుంది ఆమెలో. ఏం కావాలో చెప్పు అని కూల్గా అడుగుతున్న ఆమెను చూసి కొంచెం ధైర్యం వచ్చింది. నువ్వు హీరోయిన్గా సెలెక్ట్ అయ్యావు కదా, ఆ సినిమా నిర్మాత డైరెక్టరు చాలా గొప్పవాళ్ళు, అయినా నీ వెంట పడి మరీ వాళ్ళు సినిమాలోకి తీసుకున్నారంటే నువ్వేం చెప్పినా వింటారు. నువ్వు నటించే సినిమాలో నన్ను హీరోగా తీసుకోమని రికమెండ్ చేయి, కాదన్నారంటే నువ్వు ఆ సినిమా వదులుకుంటానని బెదిరించు. చచ్చినట్లు దారికొచ్చి నీ మాట కాదనరు, నీ పుణ్యమా అని సినిమాల్లో సెటిల్ అయిపోతాను. అతడి ప్రపోజల్కి సుప్రియ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఉపికి వస్తున్న నవ్వు ఉగ్గపట్టుకుని అతడిని ఆ క్షణంలో వదిలించుకోవడానికి అతడు చెప్పిన దానికి సరేననడం ఒకటే మార్గం. ఇంతగా అడుగుతున్నావు కదా, ఈసారి డైరెక్టర్ గారి కలుసుకున్నప్పుడు చెప్తానులే అంది శాంతంగా. ఆమె నుండి సానుకూల సమాధానం ఊహించలేదు అతడు. తిట్టడమో మండిపడ్డమో జరుగుతుందనుకున్నాడు. అనుకోని సమాధానం ఆమె నోటి నుండి అనుకూలంగా రావడంతో సంతోషం పట్టలేక ఉక్కిరిబిక్కిరైపోయి
థ్యాంక్ యూ అంటూ ఆ క్షణంలోనే హీరో అయినంత ఆనందంగా వెళ్ళిపోయాడు. ఇంకా సినిమాలో చేరి నటించకముందే తను ప్రదర్శించిన సహజ నటనకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది సుప్రియ. 4-5 రోజులుగా ప్రత్యూష మనిషి కానీ ఫోన్లో కానీ దొరకడమే లేదు. ఆమెను కలుసుకోవడానికి తనకు వీలు కాలేదు. ఫోన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంగేజ్ సౌండ్ వస్తోంది. ఫోన్ పాడైందా లేక ఎవరితోనైనా సుత్తేస్తోందా? దీనికి నేను తప్ప ఇన్నేసి గంటలు ఫోన్లో ఎవరు మాట్లాడతారు? ఆ ఆలోచన వచ్చిన ఆమె స్థిమితంగా కూర్చోలేక శ్రీటి దగ్గరికి వెళ్లాలని రెడీ అయ్యి వచ్చింది. తను బయటికి వెళ్తున్నట్టు చెప్పాలంటే తమ్ముడు కానీ సుచిత్ర కానీ కనిపిస్తారేమోనని చూసింది. ఎవ్వరూ లేరక్కడ. సాంబయ్య శ్రద్ధగా షోకేస్ శుభ్రం చేస్తున్నాడు. డాడీ లేరా సాంబయ్య అంది. నిద్రపోతున్నారమ్మా, ఏమైనా చెప్పాలమ్మా అన్నాడు పని ఆపేసి. ఏమీ వద్దులే, నేను ప్రత్యూష వాళ్ళింటికి వెళ్తున్నాను, డాడీ నా గురించి అడిగితే అక్కడికి వెళ్ళినట్లుగా చెప్పు అంది. గేటు దాకా వచ్చేసరికి బండి పార్క్ చేసి తమింటికే వస్తున్న స్వీటి కనిపించగానే సుప్రియ మొహం విప్పారింది. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుంటే ఇంకా లాభం లేదని నేనే మీ ఇంటికి బయలుదేరాను. నాకు ఆ శ్రమ లేకుండా నువ్వే వచ్చేసావే. 1/2 గంట సేపు ఫోన్ ఎంగేజ్లో ఉంచింది ఎవరే అంది ఆరాగా. ముందు నన్ను లోపలికి రానిస్తే విషయాలన్నీ నీ రూమ్లో మాట్లాడుకుందాం అంది స్వీటి నవ్వుతూ. సుప్రియ చిన్నగా తల వెనక తట్టుకుని, ఓ సారీ సారీ మర్చిపోయాను, పద లోపలికి అని చెయ్యి పట్టి తీసుకొచ్చింది. గోపాలరావు నిద్రలేచి హాల్లో టీవీ చూస్తున్నాడు. ప్రత్యూష లోపలికి రావడం చూసి చిరునవ్వుతో పలకరించాడు. ఏమ్మా బాగున్నావా? ఎలా సాగుతుంది చదువు? అమ్మా నాన్నగారు బాగున్నారా? బిజినెస్ ఎలా సాగుతోంది? ఆయన కనిపించి చాలా రోజులైంది అంటూ కుశల ప్రశ్నలు వేయడంతో ప్రత్యూష వాటికి బదులిస్తూ సోఫాలో సెటిల్ అయిపోయింది. సుప్రియ కూడా తండ్రి పక్కకు చేరి మావయ్యను లంచ్కి ఆహ్వానించటం, వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి రావటం అన్నీ చెప్పింది. మావయ్య అనుకుని వెనక నుండి శ్రీనుబావుని హక్ చేసుకున్న విషయం గుర్తొచ్చి ఆమె మొహం ఎర్రబడి ఆ విషయం మాత్రం చెప్పకుండా మింగేసింది. మనోహర్ సినిమాలో హీరో వేషం గురించి రికమెండ్ చేయమనడం చెప్పేసరికి గోపాలరావు ముసుముసి నవ్వులు నవ్వుతూ స్వీట్ నవ్వితే స్వీటీ పైకే నవ్వేసింది. మన తెలుగు సినిమాలకి మహర్దశ పట్టబోతోందన్నమాట. సుప్రియ ఆ నవ్వుతో జత కలిపింది. కమలమ్మ గారు సాంబయ్యతో టీ పకోడీలు పంపించింది. సందడి విని సుచిత్ర ప్రియరాములు కూడా వచ్చి చేరారు. నాగమణి ఎక్కడా కనపడకపోవడంతో, అమ్మ లేదా, బయటికి ఏమైనా వెళ్ళిందా అన్నాడు సుచిత్రతో. సుచిత్ర అవునన్నట్లు తలోపింది. లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఎవరినో కలవాలని వెళ్ళింది అంది సుచిత్ర టీవీ చూస్తూ. చీకటి పడిపోవడంతో ప్రత్యూష కంగారుగా లేచింది. ఇక నేను బయలుదేరతానే, టైమే తెలియలేదు మాట్లాడుతుంటే, రేపు జాగింగ్లో కలుద్దాం అంది వెళ్ళడానికి ఉత్సుక్తురాలవుతూ. ప్రత్యూష ఒత్తుంటున్నా వినిపించుకోకుండా ప్రియరామ్ని ఆమెకు తోడుగా ఇంటి వరకు పంపాడు. చలికాలం ఉండుండి శీతల పవనాలు గిరిగింతలు పెడుతున్నాయి. రాత్రి కురిసిన మంచు బిందువులు మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉండడంతో శీతల ప్రియులు రోజూ వాకింగ్ అలవాటు ఉన్నవారు చలికి కాస్త ముడుచుకుంటూనే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యూష సుప్రియ జాగింగ్ స్టార్ట్ చేసి 10 నిమిషాలైంది. ఉండుండి స్వీటి వెనక్కి తలితిప్పి చూస్తుంటే, ఎవరైనా రావాలా, నిమిషానికోసారి వెనక్కి చూస్తున్నావు అంది సుప్రియ. అబ్బే అదేం లేదే, అదేం లేదే, మనం ఎంత దూరం వచ్చావా అని చూస్తున్నాను అంది తొట్టుపాటుగా. సుప్రియకి లీలగా డౌట్ వచ్చింది. తల తిప్పి భుజాల మీద నుండి చూసింది. ఆమె అనుమానం నిజమే. దూరం నుండి కారుణ్య వాళ్ళని కలవటానికన్నట్లు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సుప్రియ బ్రేకేసినట్లు టక్కున ఆగిపోయింది. ఈ టైంలో ఇతను ఇక్కడికి రావటం ఏంటి? స్వీటీని అడిగితే జవాబు దాటేసింది. లింక్ ఏమో కుదరటం లేదు. ఆమె ఆలోచనలో ఉండగానే అతడు వారిని సమీపించాడు. వ్యాయామం అలవాట్లేదు కాబోలు, స్పీడుగా పరిగెత్తటం వలన రొప్పుతున్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్, వాకింగ్ వచ్చారా అన్నాడు పలకరింపుగా నవ్వుతూ. అతడి ప్రశ్నకి ఒళ్ళు మండింది. సుప్రియ రియాక్ట్ అవుతూ, అపే లేదు, హుస్సేన్ సాగర్లో దూకి ఈత నేర్చుకుందామని వచ్చాం అంది వేళాకోళంగా. ఆ జవాబుకి కంగుతిన కారుణ్య, ఓకే క్యారీ ఆన్ అని చాలా క్యాజువల్గా అన్నాడు. అతడన్న తీరుకి ఇద్దరు అమ్మాయిలు కిలకిలా నవ్వేశారు. కారుణ్య కూడా నవ్వుకుంటూ వారిని అనుసరించసాగాడు. కాస్త దూరం వెళ్లేసరికి రాజశేఖరం శ్రీనివాస్ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. వారిని చూడగానే సుప్రియ కళ్ళు తళుక్కుమన్నాయి. పలకరింపులయ్యాక శ్రీనివాస్కి వారిని తన ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేసింది. అప్పా, చూపు తిప్పుకోలేనంత అందం, ఎంత బాగున్నాడో అనుకుంది స్వీటీ అతడినే చూస్తూ. కారుణ్య వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, రండి అక్కడ కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. ఒత్తుగా ఉన్న లాన్ వైపు దారి తీస్తూ సుప్రియ అంత తేలిగ్గా అంగీకరించడం ప్రత్యూషకి ఆశ్చర్యం వేసింది.
పచ్చిక చల్లగా తడిగా ఉన్నా కూడా పట్టించుకోక వాకింగ్ మాటే మర్చిపోయి కులాసాగా కబులు చెప్పుకున్నారు. మంచు దుప్పటి తొలగిపోయి ఎండ చురుక్కుమనడంతో కాలేజీకి టైం అయిపోతుంది అంటూ కంగారుగా లేచారు. మాటల్లో పడి తెలియకుండానే టైం గడిచిపోయింది. సుప్రీతో మాట్లాడినంతసేపు ఆ క్షణాలు శాశ్వతం అనుకున్న శ్రీనివాస్ ఆమె వెళతానండంతో ఆమె వైపు ఆర్తిగా చూశాడు. అతడి చూపులతో తన చూపులు ముడిపడేసరికి సుప్రియకి మొదటిసారిగా స్త్రీ సహజమైన సిగ్గుతొంతరలు ఆమె మొహంలో తొంగి చూసి కంగారుగా తల తిప్పుకుంది. ఎవరికి వారు తమ గమ్యం వైపు సాగిపోయారు. సుప్రియ ఇల్లు చేరేసరికి నాగమణి గొంతు చాలా ఉత్సాహంగా వినిపిస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రితో పాటు నాగమణి తల్లి పినతల్లి కలిసి టిఫిన్ తింటున్నారు. సుప్రియ వారిని చూసి గతుక్కుమంది. చచ్చాన్రా దేవుడా, వీళ్ళెందుకు వచ్చినట్లు ఒక పట్టాన కదలరు మళ్ళీ. ఉన్నన్ని రోజులు తన బుర్ర తింటారు. వాళ్ళని చూడనట్లుగా ఎస్కేప్ అయిపోతే నయం. అసలు కాలేజీకి టైం అయిపోతుంది అనుకుంటూ జారుకోబోతుంటే గోపాలరావుకి కూతురి ఆలోచన అంతుపట్టక, అదిగో అమ్మాయి కూడా వచ్చింది, కమలమ్మ గారు బేబీకి టిఫిన్ పట్టరండి అన్నాడు. తన పక్కనున్న కుర్చీని కాస్త ముందుకు జరుపుతూ నాగమణి సుప్రియకి ఎదురొచ్చింది. రా అమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాం, ఇప్పటివరకు నీ గురించే మాటలు అని నవ్వుమొహంతో ఆమె చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. నాగమణి తల్లి దుర్గమ్మ, పిన్ని కామాక్షి సుప్రియ వైపు చూసి నోరు తెరిచారు. ఇది అందంగా ఉండకుండా చేయాలని అసూయ కడుపు మంటతో నాగమణిని ఉసికొలిపి దానికి క్షవర కళ్యాణం చేయించినా అదే ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి బాయ్కట్తో ఇంకొంచెం అందంగా తయారైంది. మంచుకు తడిసిన మల్లెపువ్వులా ఉన్న ఆమెను చూసి వారి కళ్ళల్లో ఈర్ష రెపరెపలాడినా మనసులో మాత్రం మరో ఆలోచన ఊపిరిపోసుకుంది. పిటపిటలాడుతూ అరేబియా గుర్రంలో ఉన్న దీన్ని ఎలాగోలాగా మాటల గాలం వేసి మనోహర్కిచ్చి పెళ్లి చేస్తే, డబ్బుకి డబ్బుతో పాటు కొత్త హీరోయిన్గా తైతక్కలాడితే దాని వెనకాలే వాడు కూడా సినిమాలు సెటిల్ అయిపోయి కోట్లకి పడగలెత్తుతాడు. వారి మెదడు వేరే లోకంలో విహరిస్తున్నా చూపులు మాత్రం గుచ్చిగుచ్చి చూడటంతో సుప్రియ ఇబ్బందిగా కదిలి స్నానం చేశాక టిఫిన్ తింటాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది. కమలమ్మ గారు టిఫిన్ కావాలి, కాలేజీకి టైం అవుతోంది అంటూ అరిచింది సుప్రియ. ఆవిడ రవ్వదోశలు చట్నీ తెచ్చిపెట్టడంతో టైం ఒకసారి చూసుకుని తినసాగింది. నాగమణి ఆవిడ అమ్మ పిన్నమ్మ దడికట్టినట్లుగా తన చుట్టూ నిలబట్టడంతో తినడం ఆపి ఏం కావాలన్నట్లు వారి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు హీరోయిన్ అయ్యావని తెలిసి నిన్ను స్వయంగా అభినందిద్దామని వచ్చారు. తమ మనవరాలు నిజంగా సినిమాలో నటిస్తుంటే చాలా సంబరపడుతున్నారు. ఇంతవరకు సినిమా నటుల గురించి వినడమే కానీ స్వయంగా చూడలేదు. నీకు వేదమూర్తి గారు నిర్మాత గారు బాగా తెలుసు కదా, వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు. అమ్మ పిన్ని షూటింగ్ చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి షూటింగ్ స్పాట్ ఎక్కడుందో కనుక్కుని వస్తున్నట్లుగా చెప్పు. సుప్రియ ఉలిక్కిపడి చూసింది. షూటింగా? ఏం షూటింగు? ఆమె కళ్ళల్లో దాచినా దాగని ఆశ్చర్యం. అదేలే, నీ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదుగా, వాళ్ళు ఇంకేదో సినిమా తీస్తున్నారటగా, ఆ షూటింగ్ ఏదో చూస్తారట. నువ్వు ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి మనం వస్తున్నట్లుగా చెప్పు. కాబోయే హీరోయిన్వి, నువ్వు అడిగితే కాదనరు. వారి కళ్ళల్లో రెపరెపలాడుతున్న ఆశని గుర్తించిన ఆమె కఠినంగా జవాబిచ్చింది. సారీ, ఈరోజు నాకు ముఖ్యమైన క్లాస్ ఉంది, నాకు రావడానికి వీలు పడదు. అయినా నేను చేసే సినిమా చూస్తానంటే అర్థం ఉంది. ఇంకెవరో షూటింగ్ కోసం నన్ను ఫోన్ చేయడం అనడం జరిగిన పని. కనుబొమ్మలు చిట్లిస్తున్న సుప్రియ వైపు కాస్త విసుగ్గా చూశారు. బాగుందే సంబడం, నీ షూటింగ్కి పర్మిషన్ ఎవరికి కావాలి? మొదటి రోజు నుండి చివరి వరకు హీరోయిన్ అమ్మమ్మల హోదాలో మేమక్కడే ఉంటాం అని లౌక్యంగా అన్నవారి వైపు చిరాగ్గా చూసి తింటున్న టిఫిన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటి దీనికి పొగరు, మనం ఇక్కడ మాట్లాడుతున్నా లెక్కలేనట్లుగా ముఖం చిట్లించుకుని పోతోంది. అలాగే నా పెంచటం, నీ అలసి చూసుకునే ఇది ఇలా తయారైంది. ఇంత తలబరుసుది మన మనువుని చేసుకుంటుందా? గద్దింపుగా అడుగుతున్న పిన్ని మాటలకి నాగమణి మొహం ఎర్రబడింది. కిందటిసారి మనువుని పెళ్లి చేసుకోమని సుప్రియను అడిగినప్పుడు సుచీనిచ్చి పెళ్లి చేయమంటూ మెత్తని చెప్పుతో కొట్టినట్లు చెప్పడం గుర్తొచ్చి చట్టుకున్న మాట మార్చింది వేరే విషయంలోకి. అసలు సంగతి తెలిసిందంటే ఇద్దరూ చెప్పులతోనే కొడతారు తను ఫెయిల్ అయినందుకు. తాతకి శూర్పణకల్లాంటి అక్కా చెల్లెళ్ళు సడన్గా వచ్చి తిష్టేయడమే కాక రేపు జరగబోయే షూటింగ్లో ఎలాంటి ఆటంకాలు సృష్టిస్తారో తలుచుకోవాలంటే ఆమె మనసు చేదు తిన్నట్లుగా అయింది. చాలా బ్యాడ్ మూడ్లో ఉన్న సుప్రియ ఫస్ట్ అవర్ ఎలాగో భరించింది. సన్నగా తలనొప్పి మొదలడంతో క్లాసులో కూర్చోవడం కష్టమనిపించింది. టిఫిన్ సరిగా తినకపోవడంతో ఆకలిగా ఉంది. సార్ని పర్మిషన్ అడిగి కాఫీ తాగడానికి క్యాంటీన్ వైపు బయలుదేరుతుంటే తన మతిమరుపుకి విసుక్కుంది. ఏంటో చిరాకు ఎక్కువయ్యి స్వీటీ క్లాసులో ఉందో లేదో కూడా పట్టించుకోలేదని ఆలోచించుకుంటూ క్యాంటీన్లోకి అడుగు పెట్టిన ఆమె అక్కడ కనిపించిన దృశ్యానికి మ్రాన్ పడిపోయింది. ఒక కార్నర్లో కూర్చుని కారుణ్య ప్రత్యూష ఈ లోకం మరిచి మైమరుపుగా చూసుకుంటూ ఎంతో ఇష్టంగా గుసగుసలాడుకుంటున్నారు. వారొచ్చి చాలాసేపయిందన్నట్లుగా టిఫిన్ ప్లేట్లతో పాటు కాఫీ కప్పులు కూడా అలా పడున్నాయి.
తలనొప్పి ఎక్కువైన సుప్రియ వేరే చోటకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికీ ఇంత దోస్తీ ఎప్పుడు కుదిరింది? ఇద్దరు ప్రేమ పక్షుల్లా. అసలు కారుణ్య స్నేహం అంటూ మొదట తన వెంట పడ్డ తను గిరికీసి దూరముచ్చటంతో ఇప్పుడు స్వీటీని ట్రాప్ చేస్తున్నాడా? ఆ పిచ్చిమొత్తు ఇతగాడి మాయలో పడి కనీసం తనతో మాట మాత్రంగా అయినా చెప్పక మిత్రద్రోహం చేస్తోంది. సుప్రియ కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన క్యాంటీన్ బాయ్ ఆమెను ఆ స్థితిలో చూసి భయపడి వెనుతిరిగి ప్రత్యూషం ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చాడు. అక్క, ఆ అక్క నువ్వు పోట్లాడుకున్నారా? మీ ఇద్దరి వైపు అలా చూస్తోంది అంటూ నా కుర్రాడి మాటలకు తలెత్తి దూరంగా కూర్చుని మింగేసేలా చూస్తున్న సుప్రియ కంటపడగానే ఇద్దరు కంగారు పడిపోయారు. తననే తీక్షణంగా చూస్తున్న ఆమెను పలకరించడానికి కారుణికి ధైర్యం చాలలేదు. ఇదిగో నీ ఫ్రెండ్ ఇప్పుడు నేను పలకరిస్తే టమాటో సాస్కి బదులుగా ఆ సమోసాలో నా రక్తం నంచుకుని తినేసేలా ఉంది. నువ్వు వెళ్ళి కూల్ చేయి, ఆ తర్వాత నేను వచ్చి కలుస్తానంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. స్వీటీ కొంచెం బెదురుగా ఆమెతో కూర్చుని వైపు రాసాగింది. ఆ విషయాన్ని క్రియగంట గమనించిన సుప్రియ పట్టించుకోనట్లుగా ఫోన్లో మాట్లాడసాగింది. హాయ్ శ్రీనుబావా, సుప్రియని ఊరికే తోచగా చేశాను. ఆ కాలేజీ నుండే. క్లాసా? ఉంది, కాస్త తలనొప్పిగా ఉంటే కాఫీ కోసం క్యాంటీన్కి వచ్చాను. తగ్గకపోగా ఇంకొంచెం ఎక్కువైంది. పర్వాలేదులే, అదే పోతుంది. ఏంటి, సాయంత్రం బిర్లా మందిరికి రానా? ప్రయత్నిస్తాను, వచ్చే అవకాశం ఉంటే నీకు ఫోన్ చేసి చెప్తాను. బాయ్, ఇక ఉంటా బావా అంది ఫోన్ ఆఫ్ చేస్తూ. కుర్రాడు పెట్టిన సమోసా ప్లేట్లో నుండి ఒకటి తీసుకుని తింటున్న ప్రత్యూషని విదిల్చింది. నేను ఆర్డర్ చేసుకుని ముట్టుకోక బా హోటల్కి అంది కసురుతూ. ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోక, నీ కోపం అర్థమైందిలే, నిన్ను పిలవకుండా వచ్చాననే కదా కోపం. సారీ, నీకోసం చూస్తే నువ్వు ఇంకా కాలేజీకి రాలేదు. కారుణ్య కనిపించి కాఫీకి రమ్మంటే మన ఫ్రెండే కదా అని వచ్చాను అంది ఆమెను కన్విన్స్ చేస్తూ. స్వీటీ కళ్ళలోకి సూటిగా చూసింది సుప్రియ. మీరిద్దరూ ప్రేమలో పడిన విషయం నాకు అర్థమైంది, కానీ ఒక విషయం నాకు బుర్రకెక్కడం లేదు. నిన్ను ప్రేమించిన వాడు మొదటి నా వెంట పడి నాతో చెంపదెప్పలు తినడానికి కూడా ఎందుకు సిద్ధపడ్డాడు? నేను కాస్త దూరం పెట్టేసరికి స్నేహితుడి ముసుగులో నీ వెంట పడి నిన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతడి మాయలో పడి నాకు మిత్రద్రోహం చేశావు. ఇక ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్. కఠినంగా అంటున్న సుప్రియ మాటలకి ప్రత్యూష ముఖం వెలవెలపోయింది. ప్రపంచంలో దేన్నైనా వదులుకుంటాను, కానీ నిన్ను నీ స్నేహాన్ని మాత్రం కాదు. ముందా కోపం తగ్గించి నేను చెప్పేది విను. విన్నాక మరి షాక్ అవ్వకూడదు. నా బ్రతుకులో అన్ని షాకులే, ఇప్పుడు నువ్వు కొత్తగా ఇచ్చేదేముందే చెప్పు అంది పేలవంగా. నీతో ఈ విషయం మాట్లాడదామనే నిన్న మీ ఇంటికి వచ్చాను, కానీ అనుకోకుండా అంకుల్తో మాటల్లో పడి అసలు విషయం మరుగుడు పడిపోయింది. చాలా రోజుల క్రితం నేనంటే అతడికి చాలా ఇష్టమని, ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అతడు అకస్మాత్తుగా అలా అడిగేసరికి పిత్తరపోయాను. కొన్నాళ్ళు తనతో ఫ్రెండ్షిప్ చేసి తన ప్రేమలోని సిన్సియారిటీ నచ్చితేనే తన ప్రేమని యాక్సెప్ట్ చేయమనడంతో నీకు ఈ సంగతి చెప్పాలా వద్దా అని సంకట స్థితిలో పడ్డాను. మా సుప్రియ నిన్ను మెచ్చుకుని మంచివాడన్న సర్టిఫికెట్ ఇచ్చాకరే నీతో స్నేహం అని చెప్పాను. నీకు అతడు నచ్చి స్నేహాన్ని అంగీకరిస్తే నిజంగా మంచివాడి కిందే లెక్క. అప్పుడు అతడి ప్రేమని అంగీకరించినా నాకు ప్రమాదం ఉండదు. దీనికి అతడు అంగీకరించడంతో ఇక అప్పటి నుండి నీ దృష్టిలో పట్టడానికి చాలా తంటాలు పడ్డాడు. వాళ్ళమ్మకి ఫ్రెండ్ కూతురివని తెలిసినప్పటి నుంచి నిజంగా నీ మీద అభిమానాన్ని పెంచుకున్నాడు. నువ్వు అతడిని ఫ్రెండ్గా ఆలోచించి మీ మామయ్య బావకి చెప్పగానే అతడు మా గురించి నీతో చెప్పాలనే నిర్ణయానికి వచ్చి నీ మనసు నొప్పించకుండా ఎలా చెప్పాలా అని డిస్కస్ చేసుకుంటున్న టైంలోనే మమ్మల్ని చూసి అపార్థం చేసుకుని కోపం తెచ్చుకున్నావు అంది బొంగమూతి పెడుతూ. అంతా విన సుప్రియ నిటారుగా అయింది. స్వీటీకి తన పట్ల ఉన్న అభిమానానికి, నమ్మకానికి ఆమెలో సంతోషం ఉవ్వెత్తున తరంగంలా ఎగిసింది. నాకు తెలియకుండా ఇంత గోడుపుటాని అవసరమా? ఒకవేళ నాకు అతడు నచ్చక నేను అతడి స్నేహాన్ని తిరస్కరిస్తే ఏం చేసేదానివి అంది. ఏముంది, అతడికి ఒక నమస్తే పెట్టేసి ఎంచక్క మా మగరాయుడు స్నేహవాహినిలో మునిగి తేలేదాన్ని అంది హాయిగా నవ్వేస్తూ. ఆమె అన్న తీరుకి సుప్రియ కూడా నవ్వేసి, సాయంత్రం నీ లవర్ బాయ్తో బిర్లా మందికి రా అంది ఆమెను ఆట పట్టిస్తూ. సుప్రియ కోపం అంత తేలిగ్గా తగ్గిపోయినందుకు ప్రత్యూష తృప్తిగా నిట్టూర్చింది. పదవే కెమిస్ట్రీ రికార్డ్ ల్యాబ్లో ఇచ్చేసి క్లాస్కి అటెండ్ అవుదాం అంది లేస్తూ. సాయంత్రం 6 గంటలు అవుతోంది. బాలాజీ దర్శనం చేసుకుని నలుగురు బిర్లా మందిర్ రెయిలింగ్ నానుకుని సిటీ అందాలు పరికించసాగారు. శీతాకాలం కావడాన సిటీ అంతా అప్పుడే విద్యుత్ దీపాల వెలుగు దీపాల కాంతులతో మెరిసిపోతోంది. కారుణ్య మనసు చాలా సంతోషంగా ఉంది. తన తల్లి స్నేహితురాలి కూతురు సుప్రియ అందరినీ ఆమె దూరంలో పెట్టి ఆమె తనెవరో తెలియకుండానే తనతో స్నేహితుడిగా అంగీకరించడం, స్వీటీతో తన ప్రేమాయణాన్ని ఆమోదించడం జీవితం అతడికి ఒక తీయని కలలా తోచింది. అదీ కాక శ్రీనివాస్తో పరిచయం, అతడి స్నేహం చాలా నచ్చింది.
కల్మషం లేకుండా కలివిడిగా ఉండే అతనంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఇక శ్రీనివాస్ సంగతి సరే సరి. అందాల మరదలు సుప్రియ అంటే అతనికి అపురూపం. ఆమె సమక్షంలో అతనికి కాలమే తెలియట్లేదు. టైం చూసుకున్న సుప్రియ ప్రత్యూషలిద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. మై గాడ్, 8 దాటింది, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు, బయలుదేరదాం అంది స్వీటీ. అప్పుడేనా, ఇప్పుడేగా మనం వచ్చింది, ఇంకా చాలా మాట్లాడాలి అన్నాడు శ్రీనివాస్ కాస్త అయిష్టంగా. సుప్రియ ఫక్కుమని నవ్వింది. ఓ బావా, మహానుభావా, 2 గంటలు 2 నిమిషాలకు నేను ఈ ఓపికకి నా జోహార్లు. నీకే అమెరికాని తలదన్ని ఎంచక్క ఇండియా వచ్చేసావు. నీకు ఎక్కడైనా జాబ్ ఈజీగా దొరుకుతుంది. మరి మా తలరాత్రులు బాగుండాలంటే పుస్తకాలతో ఇంకా కొన్నాళ్ళు కుస్తీ పట్టక తప్పదు అంది నవ్వుతూ. రేపు సినిమాకి వెళ్దాం అందరం కలిసి అన్నాడు కారుణ్య. సుప్రియ తల అడ్డంగా ఒప్పింది. నేనైతే రాను, ఖాళీ దొరికినప్పుడల్లా చదవగలిగితేనే ఈ సంవత్సరం గట్టెక్కుతుంది నా పరీక్ష. అసలే నా చుట్టూ సమస్యలు, చదువు నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బంది పడాలి. నీకు సమస్యలా? కోరస్గా 3 ఒకేసారి అడిగారు. కాదా మరి, ఇంట్లో చదవాలంటే నా మెదడు పూర్తిగా తినేయటానికి ఆ మనోహర అమ్మ అమ్మమ్మ వచ్చారు. ఏదో సోషల్ సర్వీస్లా ఒకే ఒక సినిమా ఒప్పుకున్నాను. సెలవుల్లో షూటింగ్ అంటే నిజమే అనుకున్నాను, కానీ ఇప్పటి నుండే ఎవరో ఒకరు రావటం 1 గంటే మేడం, వర్క్షాప్ ఉంది మేడం, ఫోటో సెషను అని రిహార్సల్స్తో స్టూడియోకి తీసుకుపోయినను నమిలేస్తున్నారు నన్ను. ఇక మనోహర్ నేను కంటపడితే నన్ను హీరోయిన్ చేయమని నా బుర్ర తినేస్తున్నాడు. ఇక భవబంధాలు వద్దు బాబోయ్ అనుకుంటే కొత్తగా ఈ భావబంధం ఒకటి ఏర్పడింది. కుక్క తిప్పుకోకుండా అలా జోకులేస్తూ మాట్లాడుతున్న సుప్రయ్యని చూస్తుంటే స్వీటీకి మతిపోతోంది. ఎంత మార్పు దీనిలో అనుకుంది ఆశ్చర్యపోతూ. శ్రీనివాస్ ఆమె వైపు తన్మయత్వంతో చూశాడు. ఎంత చమత్కారం ఏమిలో, తను ఆమెకి భావబంధమైతే తనకి ఆమె ప్రియ బాంధవి. పరీక్షలు దగ్గరికి రావడంతో సుప్రియ సీరియస్గా చదువు మీద దృష్టి పెట్టింది. శ్రద్ధగా చదువుకుంటున్న ఆమెను పలకరించడానికి ఎవరికీ ధైర్యం చాలటం లేదు. సినిమాల గురించి 2 సార్లు పలకరించి పంగపాటు పడ్డారు. నాగమణి తల్లి పిన్ని ఇంక లాభం లేదనుకుని పరీక్షలయ్యాక షూటింగ్ మొదలయ్యే ముందు వస్తామని ఊరికెళ్ళిపోవడంతో సుప్రియ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. తన షికారులు కూడా కట్టిపెట్టి కాలేజీ ఇల్లు తప్ప వేరే జాస లేకుండా పోయింది. ఒకసారి వెళ్ళి మావయ్యని బావని చూసి రావాలని మనసులో ఊగినా కంట్రోల్ చేసుకుంది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడింది. లాస్ట్ ఎగ్జామ్ శనివారంతో అయిపోతుంది. ఆదివారం డాడీకి ఏం కేసులు లేవు, ఇంట్లోనే ఉంటారని చెప్పమన్నారు. కాబట్టి లంచ్కి మీరిద్దరూ మా ఇంటికి వచ్చేయండి అది. ఆఖరి పరీక్ష రాసి అంతా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి కారుణ్య ఊరికెళ్తానని చెప్పడంతో అప్పటికప్పుడు సుప్రియ నిర్ణయించుకుని కారుణ్యని ప్రత్యూషిని కూడా తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. కారుణ్య 1 నిమిషం తటపటాయించి స్వీటీ వైపు చూశాడు ఏం చేద్దామన్నట్లు. ఆమె సరేనన్నట్లు తలాడించింది. ఓ, అమ్మగారి పర్మిషన్ ఇస్తే కానీ, తమ రాలేరు కాబోలు అంది వ్యంగ్యంగా. ఇద్దరూ పట్టుబడేటట్టుగా నవ్వేశారు. వారు వస్తున్నట్లు తెలుసుకున్న నాగమణి హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నడూ కిచెన్లోకి అడుగుపెట్టని ఆమె చేయాల్సిన పదార్థాలు పురమాయించింది. సుచిత్ర వద్దుమర్రు అంటున్న వెనక ఆమెకి చీర కట్టించి నగలు పెట్టింది. తలలో పువ్వులు గాజులతో భారతీయ స్త్రీకి ప్రతీకగా ఉంది. కొంచెం లావైతేనే నా కూతురికున్న కళ దానికెక్కడుంది అనుకుంది గర్వంగా. గోపాలరావు మనసు కల్లోలంగా ఉంది. ఎప్పుడో శిరీష్తోనే తెగిపోయిన బంధం మళ్ళీ ఇన్నాళ్ళకి దైవం ఏమావశించి పునరుద్ధరిస్తున్నాడు. అన్నిటికన్నా అతడిని కలవరపరిచిన విషయం నాగమణి చూపిస్తున్న అత్యుత్సాహం దేనికి దారితీస్తుంది? సుచిత్ర ప్రత్యేక అలంకారాన్ని చూసిన కొద్దిసేపటికే అతడికి సమాధానం లభించింది. ఆమె అనుకున్నది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఆమె అతి తెలివికి ఆశ్చర్యపడ్డాడు. ఒకరినొకరు కలుసుకునే కడియ రానే వచ్చింది. బావా బావమరుదులిద్దరూ కళ్లతోనే పలకరించుకున్నారు. అతడిని చూడగానే శిరీష జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. కళ్లల్లో సన్నటి నీటిపొర అడ్డం పడగా చేయి చాచి కరచాలనం చేస్తూ వారిని లోపలికి ఆహ్వానించాడు. నాగమణి శ్రీనివాస్ మీద నుండి చూపు తిప్పుకోలేకపోయింది. మగవాళ్లలో కూడా ఇంత అందగాళ్లుంటారా అనుకుంది. శ్రీనివాస్ దృష్టిలో పడాలని సుచిత్ర చేసిన ప్రయత్నం వృధాప్రయాసైంది. ఎంతసేపు అతడి చూపులు సింపుల్గా పంజాబీ డ్రెస్లో కడిగిన ముచ్చెంలా ఉన్న సుప్రియ మీదే. అతడు అమెరికా వదిలి ఇండియా వచ్చేసినట్లు తెలియగానే నాగమణి మొహం గాలి తీసేసిన బెలూన్లా అయిపోయింది. కారుణ్య ప్రత్యూష రావడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అతడిని తండ్రికి పరిచయం చేసింది. తన జూనియర్ శైలజ కొడుకు అని తెలిసిన అతడు ఆశ్చర్యపోయాడు. శిరీష ఆమె మంచి ఫ్రెండ్స్,
పెళ్ళయ్యైనా కూడా వారి స్నేహం కొనసాగుతూనే ఉండేది. ఆమె మెడిసిన్లో ఉండగానే తను పెళ్లి చేసుకోవడంతో ఆమె అప్పటికే ప్రెగ్నెంట్. తను పెళ్ళైన 6 నెలలకి కొడుకును కంది. అతడే నైతగాడు. ఆ రోజు షాపింగ్ అని శిరీష్తో కలిసి వెళ్లిన ఆమె తన కళ్ల ముందే తన స్నేహితురాలు లారీ గుద్దుకుని దుర్మరణం పాలవడంతో బాగా కలత చెంది ప్రాక్టీస్ ఈ ఊర్లోనే పెట్టాలన్న ఆలోచనలు వదులుకుని చెన్నై వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయింది. ఆమె భర్త తల్లిదండ్రులు ఆ ఊర్లోనే ఉంటున్నారు కాబట్టి అతడికి కూడా అభ్యంతరం లేకపోయింది. అంత పెద్ద సిటీని వదులుకుని హైదరాబాద్ వచ్చి చదువుకోవడం ఆశ్చర్యం అనిపించింది. అక్కడ అన్ని కాలేజీలు పెట్టుకుని ఇక్కడ చేరావేంటి అన్న ప్రశ్నకు, నేను 8th క్లాస్ నుండి ఆంధ్ర వచ్చి విజయవాడలో అమ్మమ్మ గారింట్లో ఉండి ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. మా ఫ్రెండ్కి ఈ ఊర్లో సీట్ రావడంతో నేను కూడా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. అదే కాక అమ్మమ్మ తాతయ్య పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా వారి చేత చేయించుకోవాలంటే మనసు రాక ఇక్కడికి వచ్చేశాను అన్నాడు. సాయంత్రం వరకు కులాసాగా గడిచిపోయింది. అంతా ఎవరింటికి వారు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా స్తబ్దుగా అయిపోయింది. నాగమణి ముభావంగా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు రాకముందున్న ఉత్సాహం ఊదేసినట్లు. ఎందుకు మాయమైందో సుప్రియకి అంతుపట్టలేదు. సినిమా షూటింగ్ మొదలవడంతో సుప్రియ బిజీ అయిపోయింది. 2 రోజులు స్వీటీ వచ్చింది కంపెనీ కోసం. రోజు జాగింగ్లో మామయ్య శ్రీనివాస్ కలుస్తూనే ఉన్నారు. తన నటనను చూసి సలహా ఇమ్మంటూ వారిని ఆహ్వానించింది లొకేషన్కి. షూటింగ్ మొదలైన మొదటి రోజు నుండి మనోహర్ని ఆమె విదిలించి కొడుతున్నా వినక స్టూడియో చుట్టూ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు తనకో వేషం ఇమ్మంటూ. గట్టిగా అంటే సుప్రియ నొచ్చుకుంటుందేమోనని సందిగ్ధం. అతడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాని అయోమయం. అవకాశం వచ్చి నీకు తగ్గ పాత్ర కుదిరితే అలాగే ఇస్తామని దాటేయసాగారు. మనోహర్కి అర్థమైపోయింది. మొహమాటం కొద్దీ సరేనంటూ కప్పదాట్లు వేస్తున్నారు కానీ తనకు అవకాశం మాత్రం ఇవ్వరని అతడి హృదయం భగ్గుమంటోంది. స్వతహాగా సుప్రియకి మార్షల్ ఆర్ట్స్లో ముందే ప్రవేశం ఉండటం, స్క్రీన్ ప్లే పగడ్బందీగా ఉండటం, వీలు దొరికినప్పుడల్లా కథ రిహార్సల్స్ చేయించడంతో ఏ ఆటంకాలు లేకుండా పిక్చరైజేషన్ చకచకా జరిగిపోసాగింది. షూటింగ్కి రమ్మని సుప్రియ మళ్లీ మళ్లీ చెప్పడంతో ఆ రోజు శ్రీనివాస్ షూటింగ్ స్పాట్కి వచ్చాడు. ఆమె హావభావాలు నటించే తీరు గమనించసాగాడు. తన పక్కన ఎవరో వచ్చి కూర్చోవడంతో తల తిప్పి చూశాడు. నేను డైరెక్టర్ వేదమూర్తిని. అకస్మాత్తుగా మిమ్మల్ని ఇలా అడగడం భావ్యం కాదని తెలుసు. అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తే దాన్ని స్వీకరించడం విజ్ఞత అనిపిస్తుంది. సుప్రియతో పాటుగా నటించే అతను పేరున్న నటుడే. పోలీస్ ఆఫీసర్గా నటించాలి కానీ అనుకోకుండా వాళ్ళ మదర్ పోవడంతో ఊరెళ్ళిపోయాడు. 15-20 రోజుల వరకు రావడానికి అవదట. కంటిన్యూస్గా షూటింగ్ అయితేనే అనుకున్న టైంకి పూర్తి చేసి రిలీజ్ చేయగలుగుతాం. లేట్ అయితే వడ్డీలకు తెచ్చిన అప్పులు కదా, కష్టమైపోతుంది. అదీ కాక ఏరియా వైజ్ రిలీజ్ కోసం బయ్యర్స్ దగ్గర అడ్వాన్స్ తీసేసుకున్నాం. ఇది లేడీ ఓరియంటెడ్ కాబట్టి మీ యాక్షన్ ఎక్కువ రోజులే ఉండదు. సినిమా మొత్తానికి 1 అరగంట అంతే. మీరు కాదరకుండా కోఆపరేట్ చేయాలి అనుకుని ఆఫర్కి శ్రీనివాస్కి ఏం చెప్పాలో, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఎలాగో గొంతు పిగుల్చుకుని నేనా అన్నాడు. మీరు ఊ అన్నట్టు చాలు, మీ నుండి నటన ఎలా రాబట్టుకోవాలో మేము చూసుకుంటాం. ఆర్ట్ డైరెక్టర్లు సెట్టింగ్ చేంజ్ చేస్తూ ఉండడంతో కాస్త విరామం దొరికిన సుప్రియ అక్కడున్న ఖాళీ చైర్లో కూర్చుని, ఏంటి బావా అంతలా నోరు తెరిచావు, ఏం జరిగింది అంది నవ్వుతూ. అతడింకా మాట్లాడే స్థితిలో లేకపోవడంతో వేదమూర్తి గారే తన ప్రపోజల్ గురించి వివరించడంతో ఆశ్చర్యపోవడం సుప్రియవంతైంది. తనకే ఈ ఫీల్డ్ రచ్చగా ఒక్క సినిమాయే కదా అని నెట్టుకొస్తోంది. ఇప్పుడు బావకూడానా? ఈ సంగతి మనోహర్కి తెలిస్తే ఖచ్చితంగా తనే ఏదో రాజకీయం చేసి అవకాశం అతనికి ఇవ్వకుండా శ్రీనుబాబుకి ఇప్పించిందనుకుంటాడు. ఎంత మంచి సినిమా అయినా మడికట్టుకుని కూర్చోక ఆర్టిస్టులు ఏదో ఒక సమయంలో ఒకరినొకరు తాకాల్సి వస్తుంది. ఎంత నటన అని సరిపెట్టుకున్నా మనసులో అయిష్టంగానే ఉంది. పూజారితో ప్రమేయం లేకుండా డైరెక్ట్గా దేవుడే వరమిచ్చినట్లు అనుకోని అవకాశం తన కోస్టార్గా బావకి రావడంతో ఆమె మొహం సంతోషంతో విప్పారింది. బావని రోజు చూడటమే కాక నటన పేరుతో అతడి సమక్షాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సుప్రియ మొహంలోని సంతోషం కళ్ళల్లో వెలుగు చూశాక ఆమె అంతరంగం అర్థమై ఇంకో ఆలోచన లేక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెనువెంటనే మేకప్ మ్యాన్ అతడికి పోలీస్ ఆఫీసర్గా మేకప్ చేసేయడం, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎలా నటించాలో తర్ఫీదు ఇవ్వడంతో ఆ రోజు కొంత భాగం షూటింగ్ కూడా జరిగిపోయింది. అతడికి ఇంకా జరిగిన విషయం కళా నిజమా నమ్మశక్యం కావడం లేదు. ఆ రోజుకి ప్యాకప్ చెప్పాక ఇద్దరు కాస్త రిలాక్సేషన్కి హుస్సేన్ సాగర్ని చూస్తూ పెంచి మీద కూర్చున్నారు. నన్నిది నిజంగా నమ్మమంటావా? ఒక్క సినిమా అంటూ నువ్వు నటించడం కాక నన్ను కూడా ఇందులోకి లాగావు. ఈ సినిమా పూర్తయ్యాక మన పరిస్థితి ఏంటి అన్నాడు. ఆమె చేతిని తన చేతిలో బిగిస్తూ, ఏముంది, వారిచ్చే మిగిలిన అమౌంట్ కూడా ఏ చారిటబుల్ ట్రస్ట్లోనే ఇచ్చేసి చేతులు తులిపేసుకుంటాను. హాలిడేస్ పూర్తి కాగానే ఫైనల్ ఇయర్ కంటిన్యూ చేస్తా. మరి నువ్వేం చేస్తావో అది నీ ఇష్టం. నీ చదువుకు తగ్గ జాబే చూసుకుంటావో లేక హీరోగా కంటిన్యూ అయ్యి ఏ హీరోయిన్తోనైనా లైఫ్ను సెటిల్ చేసుకుంటావో, ఏ నిర్ణయమైనా నీ చేతుల్లోనే ఉంది అతడిని క్రియకంట చూస్తూ. ఆమె మాటల్లో శ్లేష, మొహంలోని కొంటెతనం అర్థమయ్యి చేతిని నొక్కి ఇంకో చేతిని ఆమె భుజం చుట్టూ పోనిచ్చాడు. నువ్వన్నా
వాటిలో జాబ్ చూసుకోవడం ఎంత నిజమో, నా మనసుకు నచ్చిన హీరోయిన్తో నా జీవితాన్ని ముడివేసుకోవడం కూడా అంతే నిజం. నా ఊహకి అందని విషయం నటన, అది కూడా కేవలం నా ప్రియ బాంధవి కోసం ఒప్పుకున్నాను. అతడి మాటలకు ఆమె మనసు పులకించిపోయి మౌనంగా అతడి భుజం మీద తల ఆనించింది. ఎన్నోసార్లు స్వీటీతో రోజూ జాగింగ్ ఇక్కడికి వస్తూనే ఉంది. అయినా ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, అస్తమిస్తున్న సూర్యుడు, నీళ్లలో విహారం చేస్తున్న జనాలు, ప్రతి చిన్న విషయం ఆమె కళ్ళకి మనోహరంగా కనిపిస్తున్నాయి. శ్రీనుబావ విషయంలో తన మనసు ఎందుకో బలహీనంగా బేలగా ఉంటోంది. అతడి సమక్షంలో మనసు ఆహ్లాదంగా ఉండడమే కాదు, తన హక్కు అన్నట్లు తన భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆనుకుని కూర్చున్నా తనకి కోపం రాకపోగా గిలిగింతలు పెడుతోంది. ఆ స్పర్శని ఇష్టపడుతోంది. అంటే తను తనకి తెలియకుండానే ప్రేమలో పడిందా? ఒక కవి రాస్తున్నట్లుగా దీని పేరేనా ప్రేమ అని ప్రియభావన?